ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మరింత సమాచారం ఆ ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు, ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? స్వాతి, ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ సమావేశాలు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవి. ఈరోజు ఉదయం 11:05 శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10:30 ప్రాంతంలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధమయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వెళ్ళి అక్కడి నుంచి నేరుగా వెంకటపాలెం, తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత నేరుగా అసెంబ్లీకి రానున్నారు. 9:30 ప్రాంతంలో చంద్రబాబు నివాసం నుంచి ఈ ఎమ్మెల్యేలంతా కూడా బయలుదేరబోతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెంకటపాలెం వచ్చి అక్కడి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. చంద్రబాబుతో సహా వాళ్ళందరూ కూడా ఆ తర్వాత ఇక్కడికి పసుపు తొక్కా వేసుకొని నేరుగా అసెంబ్లీకి రావాలి అని చెప్పి నిన్న జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉదయం 10:30 ప్రాంతంలో అసెంబ్లీకి చేరుకునే అవకాశం ఉంది. అసెంబ్లీలో తన కార్యాలయంలో అంటే తన ఛాంబర్లో పూజ నిర్వహించిన అనంతరం ఆయన అసెంబ్లీ లోపలికి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆయన అక్కడి నుంచి 11:05 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండటంతో తొలిగా ఆయన ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత మిగతా శాసనసభ్యులు మొత్తం 175 మంది కూడా ఈరోజు ప్రమాణం చేయనున్నారు. ప్రోటోన్ స్పీకర్ సంబంగి చిన్న అప్పల నాయుడు వీళ్ళందరితో కూడా ప్రమాణం చేయించబోతూ ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశాలకు హాజరై ప్రమాణం చేయాలని నిన్ననే అందరికీ కూడా సమాచారం వెళ్ళింది. ఈరోజు ఎమ్మెల్యేలందరూ ప్రమాణం చేయడంతో పాటు రేపు అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాముని ఎన్నుకోబోతున్నారు. డిప్యూటీ స్పీకర్గా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నియమించబోతూ ఉన్నారు. ఇక రేపంతా కూడా స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించబోతూ ఉన్నారు. దాంతో ఆ రోజు సమావేశాలు ముగుస్తాయి. 12, 13, 14 మూడు రోజులు అయిపోయిన తర్వాత 15, 16 శని ఆదివారాలు కావడంతో సెలవు. 17, 18 రెండు రోజులు అంటే సోమవారం, మంగళవారం ఈ రెండు రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ముఖ్యంగా స్పీకర్ ఎన్నిక ముగిసిన తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఈ రెండు రోజుల పాటు ప్రసంగాలు ముగిసిన తర్వాత శాసనసభ వాయిదా పడనుంది. ఈరోజు కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులు ఎక్కువ మంది ఉండటంతో వాళ్ళందరిది కూడా ప్రమాణ స్వీకారం కావడంతో పెద్ద ఎత్తున ఆయా నియోజకవర్గాల నుంచి ప్రజానీకం కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ అసెంబ్లీ ఈరోజు ఉదయం 11:05 మంచి ముహూర్తాన్ని ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచి యథావిధిగా 9 ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా విజయవాడ, గుంటూరు నగరాలకు చేరుకున్నారు. వీళ్ళందరికీ కూడా శాసనసభ కార్యాలయం నుంచి వసతి కూడా లభించింది. ఇక అసెంబ్లీలో మాత్రం ఛాంబర్ల కేటాయింపులు ఇంకా జరగాల్సి ఉంది. గతంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఉన్న గదిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కేటాయించారు. అయితే వైసీపీ ఎల్పీ, టీడీపీ ఎల్పీ సమావేశాలకు సంబంధించి ఇంకా ఛాంబర్లను కేటాయించాల్సి ఉంది. ఈ రెండింటికి కూడా ఎల్పీలకు కూడా గదులు కేటాయించాల్సి ఉంది. అవి కూడా ఈరోజు పూర్తవుతాయని చెప్పి చీఫ్ శ్రీకాంత్ రెడ్డి నిన్న మీడియాతో చెప్పారు. ఇక వీటికి సంబంధించి కూడా ఏ శాసనసభలో వ్యవహరించాల్సిన వైఖరిపై కూడా నిన్న చంద్రబాబు నాయుడు పార్టీ శాసనసభ్యులతో మాట్లాడారు. ఇంతకుముందు జరిగిన సమావేశంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పార్టీ శాసనసభ్యులతో మాట్లాడారు. ఓకే రామారావు, థ్యాంక్ యూ.